బైబిల్లో రోమా పదవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వాక్యంలో ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపరని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడేదవు అన్న విషయం కనబడుతుంది ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి ఏసు ప్రభు అన్న వాక్యము స్పష్టంగా మనకి బైబిల్ కొత్త నిబంధనలో కనబడుతుంది బైబిల్ కొత్త నిబంధన రోమా పదో అధ్యాయం తొమ్మిది వాక్యంలో యేసు ప్రభు అంటే ఏ ఉద్దేశంతో ఏసుని ప్రభు అని చెప్పడం జరిగింది అంటే ప్రభు అంటే కేవలం దేవుడు అనే ఒకే అర్థాన్ని తీసుకునేవారు యేసు దేవుడేనా ప్రభు అని భావిస్తూ ఉంటారు కానీ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను లేపెనని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడేదవు దేవుడు ఆయనను లేపెను అంటే ఆయన దేవుడు కాదన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది అందుకే బైబిల్ గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో ఏశవారు స్వయంగా అంటున్నారు తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా అని ఆ యహవాని ఆకాశానికి భూమికి ప్రభు ప్రభువుని ప్రభుని ప్రభువా అని ఏసువారే పిలవటం జరుగుతుంది అంటే ఈ మూడు వాక్యాల ప్రకారముగా బైబిల్ కొత్త నిబంధనలో ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు ఒకటి ఏసు ప్రభు రెండోది భూమి ఆకాశానికి ప్రభు అయిన యహోవా ప్రభు ఇద్దరు ప్రభువులు మనకిక్కడ కనబడుతున్నారు మరి ఇద్దరు ప్రభువుల్లో అసలు ప్రభు ఎవరు అని మనం క్రైస్తవ సోదరుని ప్రశ్నించినట్లయితే క్రైస్తవులో అనేక మంది యేసే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు మరి అనేక మంది లేదు యహోవానే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు మరికొందరైతే లేదండి యహువా ప్రభువే యేసు ప్రభుయే ఇద్దరూ ప్రభువులే ఇద్దరు ప్రభువులు ఉన్నారు అని జవాబు చెప్పేవారు ఉన్నారు మరికొందరైతే ఆ ప్రభువే ఈ ప్రభు ఈ ప్రభుయే ఆ ప్రభు ఇద్దరూ ఒకటే అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి బైబిల్ పాత నిబంధనలో అనేక మందిని ప్రభువు అనబడినప్పటికీ యూదులు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ గురవ్వలేదు ఖురాన్లో అనేక మందిని ప్రభువులు అని వ్రాయబడి ఉండినప్పటికీ ముస్లింలు ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవ్వలేదు సంశయానికి గురవ్వలేదు బైబిల్ కొత్త నిమలో కేవలం ఇద్దరును మాత్రమే ప్రభువులని అని వ్రాయబడి ఉంది యేసు ప్రభు అని యహోవా ప్రభు అని క్రైస్తవ సోదరులు మాత్రము ప్రభు ఎవరు అనే విషయంలో చాలా గలిబిలి గందరగోళానికి గురై ఉన్నారు ప్రభు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం అయితే మరి బైబిల్ కొత్త నిబంధనలో యేసు ప్రభువు యహువా ప్రభు ఈ ఇద్దరు ప్రభువుల మధ్య ఎలాంటి గలిపిల గందరగోళం అవ్వకుండా ఉండాలని ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని బైబిల్ కొత్త నిబంధన యొక్క రచయితలు గ్రంథకర్తలు అంటే స్వార్థికులు మరియు పత్రికలు రాసిన వారు ఒక చాలా జాగ్రత్తగా యేసు ప్రభువుని యహువా ప్రభుని వేరు చేసి చూంచడం జరిగింది ఏ విధంగా వేరు చేశారు ఉదాహరణ చూసినట్లయితే అప్పస్సులు కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వాక్యంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్న వాక్యం కనబడుతుంది ప్రభువు నా ప్రభుతో చెప్పెను ఒకే వాక్యంలో ఇద్దరు ప్రభువులు ఉన్నారు మొదట ప్రభు ఎవరు ప్రభు నా ప్రభు రెండో ప్రభు ఎవరు యేసుతో చెప్పెను అన్న వాక్యం అక్కడ ఉంది అయితే ఉన్న తేడా ఏమిటంటే మొదట ఉన్నటువంటి ప్రభు పెద్ద అక్షరాలతో బోల్డ్ లెట్రస్తో రాయటం జరిగింది పెద్ద అక్షరాల ప్రభు మొదట కనబడుతుంది రెండవ ప్రభు చిన్న అక్షరాలతో సాధారణమైన అక్షరాలతో ప్రభు అని కనబడుతుంది అదే మనం ఇంగ్లీష్ వెబ్లో మనం చూసుకున్నట్లయితే మొదట లార్డ్ అనే పదము క్యాపిటల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది క్యాపిటల్ ఎల్తో మొదలవుతుంది క్యాపిటల్ లెటర్స్తో లార్డ్ అని రాయబడి ఉంటుంది రెండవ ప్రభు స్మాల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది అదే తెలుగు భాషలో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉండవు కాబట్టి మొదట ప్రభు అనే పదము పెద్ద అక్షరాలతో రెండో ఆ ప్రభు అనే పదము చిన్న అక్షరాలతో సామాన్యమైన అక్షరాలతో రాయడం జరిగింది అంటే బైబిల్ యొక్క కొత్త నిబంధన గ్రంథాల యొక్క రచయితల ప్రకారముగా ఆ ప్రభు ఈ ప్రభు ఇద్దరు సమానము కాదు ఆయన పెద్ద అక్షరాల ప్రభు ఇతను చిన్న సామాన్య అక్షరాల ప్రభు పెద్ద అక్షరాల ప్రభు అంటే ఏమిటి చిన్న అక్షరాల ప్రభు అంటే ఏమిటి పెద్ద అక్షరాలతో ప్రభు అని యహోవాని అంటున్నారంటే ఆయన ప్రభువులకు ప్రభు ఆయన పరమ ప్రభువు అని యేసును ఉద్దేశించి చిన్న అక్షరాలతో ప్రభు అంటున్నారంటే సాధారణమైన అక్షరాలతో ప్రభు అంటున్నారంటే ఈయన సాధారణమైనటువంటి ప్రభు అనేకమైన ప్రభువులలో ఒక ప్రభు అని మనం బైబిల్లో చూసాము రాజులైన ప్రభువులు ఉన్నారు దైవదూతులైన ప్రభువులు ఉన్నారు పాలకులైన ప్రభువులు ఉన్నారు మోసే ప్రభుయే యేసేభూ ప్రభుయే అనేక మంది ప్రభువులలో ఒక ప్రభువు యేసు అది సాధారణమైన అక్షరాలతో రాయబడి ఉంది దురదృష్టకరమైన విషయం ఏమిటంటే బైబిల్ పాత నిబంధనలో యహోవాని ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభుయం రాయబడి ఉంది ఇతరులను ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభువే రాయబడి ఉంది పాత నిబంధనలు అయినప్పటికీ యూదులు ప్రభు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్ గురవ్వలేదు బైబిల్ కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యహువాని ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు యేసును ఉద్దేశించి చిన్న అక్షరాల ప్రభు ఇంత స్పష్టంగా వేరు చేసి రాసినప్పటికీ క్రైస్తవులు లో కొందరు కన్ఫ్యూజన్కి కి గురారు ఇది ఒక దురదృష్టం తప్ప మరేమీ కాదు యహువాని ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు అనేక సార్లు మనకి బైబిల్లో కనబడుతుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో లూకాస్ వార్త మొదటి అధ్యాయంలోనే అనేక సార్లు కనబడుతుంది